చంద్రబాబు ఇవాళ రెండో రోజు బెంగాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. తృణమూల్ కాంగ్రెస్ తరపున ఆయన ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అధికారంలోకి వస్తే ఏడాదిలోపు అవినీతిపరులను జైలుకు పంపిస్తారన్న మోదీ చివరకు వారితోనే అంటకాగారని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. జైళ్లలో గడిపి వచ్చిన వారితో స్నేహం చేశారని, అక్రమాస్తుల కేసుల్లో A1 A2 నిందితులు ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోనే తిష్టవేశారని దుయ్యబట్టారు. బుధవారం ఢిల్లీ నుంచి కోల్కతా విమానాశ్రయంలో దిగిన ఆయనకు టీఎంసీకి చెందిన మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో కలిసి జాగ్రామ్, హల్దియాల్లో ప్రచారం నిర్వహించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ చెప్పారు. కానీ ఆయన హయాంలో పెట్టుబడి వ్యయం రెట్టింపైంది. 10 కోట్ల ఉద్యోగాలిస్తానని అన్నారు. 10 లక్షలైనా ఇవ్వలేదన్నారు. ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తానని, 1 రూపాయి అయినా వేయలేదని, మోదీ కేవలం నినాదాల నాయకుడేనని విమర్శించారు. గత 5 ఏళ్లలో రాఫెల్ ఒప్పందంలో 30,000 కోట్ల కుంభకోణం జరిగిందని, పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణంగా మారిందన్నారు. మిస్టర్ క్లీన్ అని చెప్పుకునే మోదీ వాస్తవానికి అత్యంత అవినీతి ప్రధానిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. మమత అంటే తనకెంతో గౌరవమని, అందుకే ప్రచారానికి వచ్చారని చంద్రబాబు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడబోయేది బీజేపీయేతర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఆ సర్కారులో దీదీ కీలకపాత్ర పోషిస్తారన్నారు. మమత బెంగాల్ పులి మాత్రమే కాదు, భారతదేశం పులి. లాల్ఘాట్ ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. మమత సీఎం అయ్యాక శాంతిని నెలకొల్పారు. రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో టీఎంసీని గెలిపించి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.